Hello, my dear, lovely and amazing people. How are you all doing? Great, super. Mere ela unnaru in the comment section lo comment cheyandi. Ee roju already nenu oka video nenu upload chesanu. Adi vegetarians kosam. Ee roju same ade recipe, chinna change with the dry prawns tho manam try cheddam. Chaala tasty ga untadi. I think chaala mandi tense untadi. Ellu roju telaga pindi combination aithe chick peas lo untadi. Taste kuda alane untadi. నా ఫేవరెట్ కర్రీస్లో ఫేవరెట్ కర్రీ. సో ఈరోజు ఆ డ్రై ప్రాన్స్ తెలిపింది కర్రీ ప్రాసెస్ మనం ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఆనియన్స్ అండ్ చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్, సాల్ట్, ఆయిల్ అండ్ తెలగపిండి, ఇదంతా అయ్యాక తాలింపు దినుసులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి. సో ముందుగా ఒక పెద్ద పాత్ర తీసుకుందాం. సో ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు మనం ఆయిల్ కొంచెం ఫస్ట్ వచ్చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్. బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం వాటర్ వేసుకోవాలి. వన్ బౌల్ తెలగపిండి తీసుకున్నప్పుడు 2 బౌల్స్ ఆఫ్ వాటర్ మనం వెయ్యాలి. సో 2 బౌల్స్ ఆఫ్ వాటర్. సో ఎసరు బాగా మరిగింది. ఇప్పుడు మనం తెలగపిండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఒకసారి ఇప్పుడే సాల్ట్ ఏమైనా సరిపోతుంది ఇప్పుడే చూసుకోవాలి. మళ్ళీ మనం తర్వాత యాడ్ చేయడానికి ఉండదు. సో ఎసరులో మనం కర్రీ అయితే వండేసుకున్నాం కదా, ఇప్పుడు తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఎండు నేలతో తాలింపు చాలా ఇంపార్టెంట్. కానీ అంతకన్నా ముందు ఈ డ్రై ప్రాన్స్ చాలా పరిశుభ్రంగా మనం వాష్ చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది అందులో కలర్ యాడ్ చేస్తారు. సో మనం ఒక 6-7 టైమ్స్ వాష్ చేసుకుంటాం. ఆల్రెడీ వాష్ చేసుకుని మళ్ళీ కూర్చుకుంటాం. సో ఇవి బాగా వాష్ చేసుకోవాలి. యాక్చువల్లీ కొంచెం సేఫ్ నానబెడితే కూడా ఇంకా బాగుంటాయి. కొంచెం ప్రాన్స్ నాని ఇంకా మంచి టేస్ట్ వస్తాయి. ఏదైనా సాల్ట్ ఎక్కువ ఉన్నా సరే అవి వాష్ చేయడంలో పోతుంది, నానబెట్టడంలో కూడా పోతుంది. ఇందులో చాలా ఇసుక శాండ్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఇవి సీ దగ్గర ఎక్కువ ఎండబెడతారు. సో మనం జాగ్రత్తగా చేసుకోవాలి. సో చూసారు కదా, నేను చాలా నీట్గా వాష్ చేసుకున్న డ్రై ప్రాన్స్. ఇప్పుడు మనం తాలింపుకి స్టార్ట్ చేద్దాం. యాజ్ యూజువల్ ముందుగా నేను స్టవ్ పెట్టుకుంటున్నాను. సో ఈ మనం ఈ డ్రై ప్రాన్స్ తాలింపు ఆయిల్ ఎక్కువ పడుతుంది.
సో ఈ తాలింపు బాగా వేగిన తర్వాత మనం ఈ డ్రై ప్రాన్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇది అయిపోతుంది. ఒక 2 మినిట్స్ మనం క్లోజ్ చేద్దాం. ఎస్, ఫైనలీ కర్రీ రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ వీడియో 1లో చెప్పినట్టు చాలా హెల్దీ, వీక్లీ ట్వైస్ అయినా ట్రై చేయండి. ఇలా ఇష్టపడే వాళ్ళు ఇలా ఎంజాయ్తో ట్రై చేయొచ్చు, అండ్ నెక్స్ట్ అలా కూడా ట్రై చేయొచ్చు వెజిటేరియన్స్ వాళ్ళు. So this is all about today's vlog. You vlog and coming fresh that night. Please like, share, comment and do subscribe. Thanks for watching. Keep watching. Bye-bye. Take care.